ओम श्रीमात्रे नमः अंदर की नमस्कार वेलकम टू मई चैनल इवाल्टी मन चैनल लो आषाढ़ मासम प्रारंभम मरियु मुगिंपु तेदील गुरिंची अलागे आषाढ़ मासम प्रामुख्यता एंटी आषाढ़ मासम लो पूजलकु एंदुकंत विशिष्टता उंदी अलागे आषाढ़ मासम लो मन चेयकूडनी पनुलेंटो अन्नी विषयालनु क्लुप्तंगा तेलुसुकुंदाम मरी मीरु गनुक ना चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा लाइक चेयंडी अलागे सब्सक्राइब चेसुकोनी बेल ऐकान नी क्लिक चेयडं वल्ल नेनु चेसे प्रती वीडियो नोटिफिकेशन मीकु वस्तुंदी आलस्यं चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदां मुंदुगा मनं आषाढ़ मासं एप्पटि नुंडि प्रारंभम अवुतुंदो तेलुसुकुंदां जून 30 गुरुवारं शुद्ध पाड्यमि नुंडि प्रारंभम ఇది జూలై 28 గురువారం అమావాస్య రాత్రి 10:04 ముగిస్తుంది. ఇప్పుడు మనం ఆషాఢ మాసం అంటే ఏంటి, అలాగే ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఆషాఢ మాసం, దీన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఈ నెలలో శుభకార్యాలకు అస్సలు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఉండాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాలు జరిపించరు. అవసరమైతే 3-4 నెలలు వాయిదా వేస్తారు, కానీ భజంత్రీలు మాత్రం మోగించరు. అలాగే ఆషాఢ మాసంలో కొత్త కోడళ్ళు అత్తారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది. ఆషాఢ మాసం అనేది ఒక సంస్కృత పదం నుండి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు, వ్రతాలు, పల్లకి సేవలకు శుభప్రదం. అందుకే ఈ నెలలో ఆలయాలలో భక్తులతో కిటకిటలాడుతారు. ఉత్తరాయణం, దక్షిణాయణం కథల ప్రకారం శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించదనే నమ్ముతారు. కొత్తగా వచ్చిన కోడలు తమ పుట్టింటికి పంపిస్తారు. అయితే ఆషాఢ మాసంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివల్ల ఎలాంటి అనారోగ్యాలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయాన్ని పాటించే అలవాటుని పెద్దలు మనకు చెప్పారు. ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢ మాసంలో చిటికన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీక మాసం నాటికి గోరు చిగురుకు చేరుతుంది. గోరింటాకు పెట్టుకున్న చిటికన వేలు, చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలం అని అంటారు. అందువలన ఈ ఆషాఢ మాసంలో ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిచిన వారి కొంగు బంగారమై అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని మన పెద్దలు చెబుతారు. అదండి మరి ఆషాఢ మాసం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి.